ప్రజెంట్ ఇప్పుడు మనం దుర్గం చెరువు బ్రిడ్జ్ మీద ఉన్నాను. పుష్ప సినిమా షూటింగ్కి ఎదిగిన వెళ్తూ ఉన్నాను. ఫస్ట్ టైం ఒక సినిమా షూటింగ్కి వెళ్తూ ఉన్నాను. చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఇదే ఎగ్జైట్మెంట్లోనే షూటింగ్ మిస్ అవ్వకూడదని చెప్పేసి చీకట్లో 3:30 లేచినాను అలారం పెట్టుకొని. మరి ఇంకా ఇప్పుడే షూటింగ్ స్పాట్కి వెళ్ళే బస్సులో అయితే ఎక్కి కూర్చున్నాను. 2 hours later మీరు ఇంతవరకు చూసిన షూటింగ్ లొకేషన్కి వెళ్ళేప్పుడు ఆ బస్సులో తీసుకెళ్లేది చూసింటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అదన్నీ మనం మాటల్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే కింద అక్కడ ఫోన్స్ అలా ఉండదు అనమాట. వెళ్ళిన తర్వాత మన ఫోన్స్ని వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే మనం ఏవైనా సీన్స్ లీక్ చేయడం కానీ అట్లా ఇలాంటివన్నీ ఉండద్దు అని చెప్పేసి జాగ్రత్తలు తీసుకుంటారనమాట ప్రొడక్షన్ టీం వాళ్ళు. ఇప్పుడు మనం ఈ ప్లేస్కి వచ్చినాము. ఏది డెక్కన్ ఆటో లిమిటెడ్ అని చెప్పి ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఏం జరిగింది అవన్నీ మనం కొంచెం క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇది ఏంటంటే కింద నా ఫస్ట్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక సినిమా మనం ఏదో అక్కడ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది అనుకోవడం అయితే కింద చాలా పొరపాటే. ఇది ఏంటంటే కింద మనం వెళ్ళడం కూడా జూనియర్ ఆర్టిస్ట్ కింద వెళ్ళామన్నమాట. ఇంకా షూటింగ్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత కింద స్టార్టింగ్ మనకు వాళ్ళు ఏం చెప్పినారంటే కింద మీరు ఫ్యాక్టరీలోకి మీరు మేము చెప్పినప్పుడే మీరు ఎంటర్ అవ్వండి, మనకు పర్మిషన్స్ లేవు, మీరు ఏదంటే అది తగలడానికి ఎప్పుడైతే కింద డైరెక్షన్ టీం వచ్చి చెప్తారో రమ్మని చెప్పి అప్పుడు మాత్రమే రండి అని చెప్పినారు. స్టార్టింగ్లో లోపలికి వెళ్ళినాము ఫ్యాక్టరీలోకి. డెక్కన్ ఆటో లిమిటెడ్ ఫ్యాక్టరీ నేమ్ ఈవెన్ మీరు గూగుల్లో కూడా చూడొచ్చు ఇది హైదరాబాద్కి ఎంత దూరంలో ఉంటుందని చెప్పేసి. ఈవెన్ అది కొండ ఏరియా లాంటిది అనమాట. మేము ఫ్యాక్టరీలోకి ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు అదేంటంటే కింద బస్సులు వ్యాన్లు ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే అది కంపెనీ అనమాట, ఆ ఫ్యాక్టరీ అనమాట. ఓకే, మేము లోపలికి వెళ్ళిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే కింద పుష్ప రైస్ ఏ విధంగా ఉంటుందో తన గ్రోత్, ఆ గ్రోత్లో భాగంగానే ఈ వ్యాన్లు బస్సులు ఇవన్నీ ఆర్డర్ చేసినాడేమో, దానిలో భాగంగానే ఇవన్నీ ఉంటుందేమో ఒక సీన్ లాగా లేదంటే ఏదన్నా ఒక సాంగ్లో అట్లా ఉంటుందేమని నేను అనుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మాట్లాడుకుందాం. అక్కడికి స్టార్టింగ్లోనే మేము ఎంటర్ అయినాం. ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు, మీరు ఎక్కడంటే అక్కడ తిరగద్దు, ఫ్యాక్టరీలో మనకు పర్మిషన్స్ లేవని చెప్పినారు. దాని తర్వాత నెక్స్ట్ మినిట్ ఏం చేసినారంటే కింద ఒక్కొక్కరికి పేరు వాళ్ళ ఫోన్ నెంబర్ రాసుకొని వాళ్ళ ఫోన్లు అన్నీ తీసుకున్నారన్నమాట. ఒక బ్యాగ్లో పెట్టేసుకున్నారు టీము వాళ్ళు, ప్రొడక్షన్ టీము వాళ్ళు. సో నెక్స్ట్ ఏం జరిగిందంటే కింద ఇంకా కాస్ట్యూమ్స్ ఉన్నాయి, కాస్ట్యూమ్స్ వేసుకోకండి అని చెప్పినారు. నేను వేసుకున్న కాస్ట్యూమ్ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. కాస్ట్యూమ్లో 2 రకాల కాస్ట్యూమ్స్ ఇచ్చినారు. ఒకటి కంప్లీట్గా పైనుంచి కింది వరకు ఏమైనా ఫ్యాక్టరీస్లో వేసుకుంటారు కదా, దాన్ని డాంగులర్ ఏదో అంటారంట, దాని నేమ్ నాకు సరిగా గుర్తురాలేదు. అదొకటి డ్రెస్సు. ఇంకొకటి ఏంటంటే కింద కూలీ క్యారెక్టర్ ఉంటుంది కదా, అదే లుంగి బనియను ఒక టవాల, ఇంకా పారగాన్ చెప్పులు ఇచ్చినారన్నమాట. అవన్నీ కాస్ట్యూమ్స్ అన్నీ సంచులు సంచులు ఉన్నాయన్నమాట. ఇంకా ఫస్ట్ మేము క్యూలో నిలబడినామని చెప్పినాం కదా, నిలబడిన తర్వాత వాళ్ళని ఒక ప్రొడక్షన్ టీంలో నుంచే వీళ్ళు కాల్ చేసినారన్నమాట. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో కాల్ చేసినారు, ఎవరికెవరికి ఎన్ని మాట్లాడుకుంటున్నారు అన్నమాట. అలా ఈ ఫస్ట్ నేను చెప్పినాను కదా ఒకటి బ్లూ కలర్ డ్రెస్ అని చెప్పేసి, అది వచ్చేసి ఒక 15-20 మెంబర్స్కి ఏమో ఇచ్చింటారు. ఆ 15-20 మెంబర్స్ అంటే కన్నా ఊరికే ఇవ్వలేదు, వాళ్ళు క్యూలో నిల్చున్నామని చెప్పినారు కదా. ఒక్కొక్కరినికొని చూసి వాళ్ళ ఫేస్ కొంచెం బాగుందంటే అట్లా ఇచ్చినారన్నమాట. సో ఫైనల్గా ఏంటంటే కింద నేను కూడా దాంట్లోకి వెళ్ళినాను, అదే డ్రెస్ వేసుకున్నాను. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఇక్కడ చూపిస్తాను చూడండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అదే నెక్స్ట్ గెటప్ ఉందని చెప్పినాను కదా, లుంగి అలానే బనియను ఒకటి టవలు ఇంకా పారగాన్ చెప్పులు ఇచ్చినారన్నమాట. షూ అన్నీ కలిపి ఒక పెద్ద సంచికి ఉన్నాయి. ఈ కాస్ట్యూమ్ది కూడా ఒక పెద్ద సంచికి ఉన్నాయన్నమాట. ఇవి రిమైనింగ్ చెప్పుల్స్ ఇవి కూడా ఒక సంచికి ఉన్నాయి. ఎవరు సైజు వాళ్ళు దొరికినది వేసుకుంటున్నారు. ఇంకా మేమైతే మాతో ఆల్రెడీ నేను ఈ షర్ట్ వేసుకొని వెళ్ళినాను, నేను టీ షర్ట్ వేసుకున్నాను కాబట్టి సరిపోయింది నాకు, అందరి ముందర వేసుకోవాలంటే కొంచెం సిగ్గు కదా మనకి. ఇంకా కొంతమంది అయితే కన్నా ఖచ్చితంగా షర్టు తీయాల్సిందే మీరు అని చెప్పినారనమాట. ఇంకొకటి ఈ చేతికి నేను వాచ్ పెట్టుకున్నాను, నేను ఆ కాస్ట్యూమ్ వేసుకున్న తర్వాత వాచ్ కూడా తీసేసి చేసినారు, వద్దు వాచ్ కూడా ఉండొద్దని చెప్పేసి.
ఇంకా నా దగ్గర ఒకటి మఫ్లర్ ఉన్నది, మఫ్లరు సైడ్ జేబులో పెట్టేసుకున్నాను. ఓకే, ఇది కాస్ట్యూమ్ వర్క్ డీటెయిల్స్ అన్నమాట. నేను పిన్ టు పిన్ ఎందుకు చెప్తున్నా అంటే, అయినా ఇది నా ఫస్ట్ సినిమా షూటింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. నేను ఏ విధంగా ఫీల్ అయినానో ఇంత అంటే, ఇంతవరకు నాకు ఇంత ఐడియా ఉండదు కదా. సో నేను కంప్లీట్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దీని గురించి. ఓకే, కాస్ట్యూమ్ చేంజ్ అయిపోయింది. కాస్ట్యూమ్ చేంజెస్ అయిపోయిన తర్వాత వాళ్ళు టిఫిన్ రెడీ ఉంది, ప్రొడక్షన్ టీమ్ వాళ్ళు రెడీ చేసినారు, మీరు అక్కడికి వెళ్ళి టిఫిన్ చేయండి అని చెప్పినారు. సరే అని చెప్పేసి టిఫిన్ దగ్గరికి వెళ్ళినాము, టిఫిన్ సెక్షన్కి. అక్కడ ఒక వడ, రెండు ఇడ్లీ, ఇంకా ఉప్మా పెట్టినారు, పప్పుల చట్నీ, సాంబార్, టమాటో చట్నీ. ఇంకా ఇడ్లీ వడ ఎదిగిన లిమిటెడ్ అంటే వాళ్ళు ఎన్నైతే అని పెట్టినారో అవే. ఇంకా ఉప్మా ఎదిగిన సెకండ్ టైం వచ్చినా కానీ పెట్టినారనమాట, బట్ అక్కడికే నాకైతే ఫుల్ అయిపోయింది. ఇంకా తిన్న తర్వాత ఎదిగిన నెక్స్ట్ ఇంకా కూర్చోండి, మీరు రెడీగా ఉండండి, ఇంకా మేము పిలుస్తాము అని చెప్పినారనమాట. అందరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, మర్చిపోయిన ఒకటి హెల్మెట్ కూడా ఇచ్చినారు, మళ్ళీ ఫ్యాక్టరీలోకి రాండి మీరు అందరినీ అని చెప్పినారనమాట. ఫ్యాక్టరీలోకి వెళ్ళినాము. దాని తర్వాత ప్రొడక్షన్ టీం నుంచి, ఆర్ట్ డిపార్ట్మెంట్ నుంచో వాళ్ళంతా చిన్న చిన్న బాక్సులాగా తీసుకొని వచ్చారనమాట, అన్ని అట్టపెట్టలు. ఇప్పుడు మనకు ఏదైనా ఫ్రిడ్జ్ కానీ అట్లా కొంటికిన కార్డ్బోర్డ్స్ తోటి అట్టపెట్టలు ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. మాకు అర్థం కాలేదు, వాటన్నిటిని టేప్ వేసి సీల్ చేస్తున్నారు. అవన్నీ తీసుకెళ్ళి ఒక పెద్ద కుప్పలాగా పేర్ చేసినారు అన్నమాట. పేర్ చేసి అక్కడ ఏవైతే అడ్డం ఉన్నాయో అవన్నీ క్లియర్ ఆఫ్ చేసిన తర్వాత రమ్మని చెప్పినారు అన్నమాట. ఆర్టిస్ట్ని ఎదిగినా అప్పటికి రమ్మని చెప్పలేదు, ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ తోటి రిహార్సల్ చేద్దామని చెప్పేసి మమ్మల్ని అందరినీ రమ్మని చెప్పినారన్నమాట. వాళ్ళు ఒకటి డ్రోన్ షాట్ తీసినారు, ఇంకా అలానే జిమ్మీ అని పెట్టేసి మెయిన్ కెమెరా తోటి అది మూవ్ అవుతూ ఉంటుంది, దాంతో తీసినారనమాట. ఇంకా స్టార్టింగ్లోనే ఎటువంటి రిహార్సల్స్ చేసినామంటేనా అది ఏదైతే వాళ్ళు బాక్స్ అని ఇచ్చినారు కదా, ఎంటీ బాక్స్, ఆ ఎంటీ బాక్స్లో మీరు దీనిలో గోల్డ్ ఉన్నట్టుగా మీరు ఊహించుకోండి, ఒక 20-30 kilos గోల్డ్ ఎంతైతే ఉంటుందో మీరు అంత వెయిట్ పడుతున్నట్టుగా ఊహించుకొని నడుచుకుంటారా అండి ఇక్కడ మీరు అని చెప్పినారనమాట. నేను ఆ గ్యాంగ్లో నుంచి ఒక 10 మందిని పిలిచినారు, ఆ బాక్సుల చుట్టూ మమ్మల్ని నిలబెట్టినారు. వాళ్ళు కూలీలు ఫస్ట్ గెటప్ తర్వాత ఇంకొకటి గెటప్ అని చెప్పినారు కదా, వాళ్ళు తీసుకున్న సంటకినా మీరు గైడ్ చేస్తా అటు ఇటు చేతులు అన్నీ, దాని తర్వాత కంటైనర్లు వస్తాయి మీరు అటు ఇటు చేతులు ఇవ్వండి, కొంచెం అట్లా హంగామా చేయండి అని చెప్పినారు. యాక్టర్స్ని పిలిచినారనమాట, ఎవరు దాని మీద వెస్ట్ బెంగాల్ అనేది వెహికల్స్ మీద ఎదిగిన వాళ్ళు, అదే పాత అంబాసిడర్ కార్ ఒకటి ఉన్నదనమాట బ్లాక్ కలర్ది, అది నేను చివర్లో కూడా చూపిస్తాను, అది చూడొచ్చు మీరు. ఆ కార్లో నుంచి వాళ్ళు దిగినట్టుగా అతను, వాళ్ళు ముగ్గురు దిగుతారనమాట, ఎవరు వెస్ట్ బెంగాల్ నుంచి షేడ్స్ అంటే వాళ్ళు గోల్డ్ షేడ్స్ అనుకుంటున్నాను నేను, ఒంటి నిండా బంగారం ఉంది. వాళ్ళు దిగిన తర్వాత అతను ఫోన్ పట్టుకునేవాడు, అంటే ఈ కాలం ఫోన్ పట్టుకునేవాడు, అంటే రీసెంట్గా వచ్చిన మొబైల్ కానీ తను రెగ్యులర్గా యూజ్ చేసే మొబైల్ పట్టుకున్నారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఆయన వచ్చినాడు, మీరు ఇది కాదు ఆర్ట్ డిపార్ట్మెంట్ నుంచి వేరే ఫోన్ ఇచ్చా అని చెప్పేసి, పాతది నోకియా ఫోన్ ఇంత లావుగా ఉంటుంది కదా, అప్పుడు ఒకే ఒక కెమెరా బ్యాక్ సైడ్లో ఉండేది, అది ఇచ్చినారనమాట తనకి పట్టుకోమని చెప్పేసి. ఇంకా వాళ్ళకి ముగ్గురికి సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా అన్నారు, బట్ మమ్మల్ని ఎదిగిన ఏదైతే బాక్సులు తీసుకుని వచ్చి అక్కడ పెట్టండి మీరు ఇట్లా రాండి, మీరు వెయిట్గా ఫీల్ అవుతున్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి అని చెప్పినారనమాట. సో ఒకవైపు ఇది రన్ అవుతుంది, ఒకవైపు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను అనమాట. దాని తర్వాత ఒక పెద్ద కంటైనర్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. ఆ కంటైనర్ లోపల ఏముంటుంది అంటే కన గోల్డ్ బార్స్ ఉంటాయి అన్నమాట, గోల్డ్ బార్స్ ఉంటాయి. ఆ గోల్డ్ బార్స్ని వాళ్ళు చెక్కతో చేసినారో మళ్ళీ లేదంటే ఏమైనా స్టీల్టి చేసిన తర్వాత దాని మీద గోల్డ్ కలర్ పెయింటింగ్ చేసినారో తెలియదు, కానీ గోల్డ్ బార్స్ ఉన్నాయన్నమాట. ఆ బాక్సుల నుంచి గోల్డ్ బార్స్ చూసి వాళ్ళు కొంచెం ఏవో డైలాగ్స్ ఏవో ఉన్నాయో తెలియదు కానీ, బట్ ఒకవేళ కొంచెం షాకింగ్ లాగా ఫీల్ అవుతున్నట్టుగా దాని క్వాలిటీ చెక్ చేసి మళ్ళీ అక్కడ ఇచ్చినట్టుగా అట్లా ఒక సీన్ అన్నమాట. దాని తర్వాత ఇదంతా ఏంటంటే ఆఫ్టర్నూన్ వరకు జరిగిందన్నమాట. ఏది మేము ఇప్పుడు చెప్పేది, మేము బాక్సులు తీసుకుని వచ్చి అక్కడ పెట్టేది, దాని తర్వాత కంటైనర్ని రమ్మని చెప్పేది, ఇదంతా అక్కడ వరకు జరిగిందన్నమాట.
దాని తర్వాత బ్రేక్ చెప్పేసిన అనమాట, షార్ట్ ఓకే అని చెప్పినారు. ఇంకొకటి మంచి విషయం ఏంటంటే ఇక రెండుసార్లు మేము రిహర్సల్ చేసినాం, మూడోసారి ఫస్ట్ చేసేసరికి డ్రోన్ షాట్తో తీసినారు, షార్ట్ ఓకే అయిపోయింది. ఏంటి ఫస్ట్ షాటే షార్ట్ ఓకే అయిపోయిందని చెప్పేసి మేమంతా అంటే మాకు మా టీంలో ఎవరైతే ఉన్నామో వాళ్ళని ప్రతి ఒక్కరిని నేను అడిగిన అనమాట. అంటే ప్రతి ఒక్కరిని అడిగిన మన సరౌండింగ్లో ఉన్న వాళ్ళని ఆల్మోస్ట్ 50 అబోవ్ అని చెప్పినాను కదా కౌంటు, వాళ్ళల్లో ఎవరు అడిగినా కానీ నేను ఇదే ఫస్ట్ టైం బ్రో, నేను ఇదే ఫస్ట్ టైం బ్రో అని చెప్తున్నారనమాట. సో షార్ట్ ఓకే అని చెప్పేసరి అందరూ క్లాప్స్ కొట్టేసి బాగా సంతోషంగా బ్రేక్ అని చెప్పేసినారు. ఇంకా బ్రేక్ అని చెప్తే అందరు వెళ్ళినాము. అన్నం పప్పు చట్నీ సాంబార్ రసం పెరుగు ఇంకా బొంగులు అదే గొట్టాలు అంటారు కదా ఇక్కడ అవి పెట్టినారనమాట తిన్నాము. తినేసిన తర్వాత ఇంకా ఎర్లీ మార్నింగే లేచినాను కాబట్టి నాకు కొంచెం నిద్ర వస్తుంది. నార్మల్గా డే టైంలో మనం పండుకోము కానీ ఏమంటే కొంచెం తూగు వస్తుంది అనమాట. ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా తినేసిన తర్వాత మళ్ళీ పిలిచినారు, మళ్ళీ పిలిచినారు, మళ్ళీ అదే షూట్ అనమాట. మళ్ళీ వాళ్ళు గోల్డ్ బార్స్ తీసుకోవడం, మళ్ళీ అక్కడ వాళ్ళు డిస్కషన్స్ రావడం, వాళ్ళ బ్యాక్ సైడ్ ఉంటారు కదా అది కంటైనర్ని ఇట్లా ఓపెన్ చేయడం అదంతా జరుగుతుంది అనమాట. జరిగిన తర్వాత నెక్స్ట్ కేశవ అని రమ్మని చెప్పినారు డైరెక్షన్ టీం వాళ్ళు పిలుస్తున్నారనమాట. కేశవని వెళ్ళవని కేశవని వెళ్ళవని అని చెప్పేసి ఆయనకు రైట్ సైడ్ కాలు ఏదో కింద పడినాడంట, దెబ్బ తగిలింది, కొంచెం కాలు బెనికినట్టు ఉన్నట్టుంది, కొంచెం కాలు ఒక సైడ్ పెట్టి సపోర్ట్ తీసుకుని నడుస్తున్నాడు. బట్ యాక్షన్ అని చెప్పేసరికి ఆయన ఎత్తికినా వెళ్ళిపోతున్నాడు అనమాట. ఆయన వచ్చినాడు, ఆయనతో పక్కనే నేను నిల్చున్నా అనమాట. అది ఒక సైడ్ జరుగుతుంది యాక్చువల్ షూటింగ్, అప్పుడు క్లోజప్ షాట్స్ జరుగుతున్నాయి అనమాట. ఈయన నా సీన్ ఏంటని చెప్పేసి ఈయన ఉన్నాడు అడుగుతున్నాడు అనమాట, ఎవరు కేశవ అని అడుగుతుంటే కదా నేను పక్కనే నిల్చున్నాను. నేను మాట్లాడిన అనమాట, ఇంకా బ్రో మీరు ఫస్ట్ పాటలో యాక్టింగ్ బాగా చేసినారు, ఇంకా అది ఒక సీన్ ఉంటుంది కదా శ్రీవల్లి చూసిందా అని, ఆ సీన్ దగ్గర మీరు ఏం చూడలేదు పుష్ప అని చెప్పేసి సింపుల్గా అది చాలా ఇన్నోసెంట్గా చేసినప్పుడు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పినాను. థ్యాంక్ యూ బ్రో అని చెప్పినాడు ఆయన కూడా. అక్కడ కన్వర్సేషన్ అయిన తర్వాత ఇంకా ఆయన నడుచుకుంటూ రావాలన్నమాట, ఆయన ఆ కంటైనర్ దగ్గర నుంచి నడుచుకుంటూ రావాలి, అది సెకండ్ సీన్ అనమాట. నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఆ సీట్లకి వీళ్ళు ఒక పాత 100 రూపాయల నోటు అలాంటి చాలా రకాల కరెన్సీ అయితేనే తీసుకుని వచ్చినారు. అవి ఒరిజినల్ డూప్లికేటో తెలియదు కానీ బట్ పాతవి అన్నీ తీసుకుని వచ్చినమాట, ఒక కవర్లో తీసుకుని వచ్చినారు. ఈయనకి ఒక నోట్ ఇచ్చినమాట, అది కట్ అయినది అని నేను అనుకుంటున్నాను. కట్ అయినది లే, ఎందుకంటే కదా మనకు ఫస్ట్ పార్ట్లో కూడా ఉంటుంది కదా ఒకనొక బంగారు షాప్లోకి వెళ్తే కదా పుష్ప ఇట్లా సైడ్కు షర్ట్కు తీసి చూపిస్తాడు కదా కోడులాగా, సో సేమ్ అలాంటిదే ఇక్కడ కూడా ఈయన అదే కేశవ తీసి చూపించాలన్నమాట, చేతిలో పట్టుకుంటాడు చూపించాలన్నమాట. చూపించిన తర్వాత నెక్స్ట్ షాట్ ఏంటంటే కదా అక్కడి నుంచి మళ్ళీ కంటైనర్ అని చెప్పినా కదా, ఇంకొకటి రెండు కంటైనర్లు టోటల్గా, రెండు కంటైనర్ వచ్చేసి ఒక పెద్ద గోల్డ్ కంటైనర్ అనమాట. అది దానికి పుష్ప హ్యాండ్ ఉంటుంది కదా, అది ఇది నా బ్రాండ్ అని చెప్పేసి తన హ్యాండ్ గెస్చర్ ఉంటుంది కదా అది అక్కడ ఉంటుందన్నమాట సింబాలిక్గా. దాని మీద బ్లూ కలర్ ఒకటి పట్ట అయితే ఉంటుంది, దాన్ని వీళ్ళు ఇట్లా లాగుతాం అనమాట. లాగిన తర్వాత అది ఇట్లా కనపడుతుంది, అది ఫైనల్ షాట్. అది ఇంకట్లా కెమెరా అక్కడి నుంచి ప్యాన్ అవుతూ ఉంటుంది, మేము ఇంకా సైడ్కు అందరం కంటైనర్ ఇట్లా వస్తుంటే కదా మేము నిల్చుంటాం అనమాట. అది సినిమా షూటింగ్ అయితే కదా ఇది జరిగినది. ఇది సినిమాలో ఎంతవరకు ఉంటుందో లేదో మనకైతే తెలియదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడే 3 hours 10 minutes ఏమో సినిమా నిడివి అని చెప్పినారు రిపోర్ట్స్ ప్రకారంగా. బట్ ఫైనల్ కాపీలో ఈ సీన్ ఇంపార్టెంట్ అనుకుంటే ఉంటుంది, లేదంటే కదా ఉండదు. బట్ మ్యాక్సిమం ఇది ఇంపార్టెంట్ సీన్ ఏమో అనిపిస్తుంది. దీంతో పాటు ఇంకా 2 చోట్ల సినిమా షూటింగ్ జరుగుతుంది అని చెప్పినాయి కదా, ఒకటి వచ్చేసి సారథి స్టూడియోలో, 2 రామోజీ ఫిలిం సిటీలో. అవి 2 ప్యారలల్గా జరుగుతున్నాయి. సో సుకుమార్ సార్ రాలేదు, ఒకవేళ ఆయన వచ్చింటే కన్నా బాగుండింది అనిపించింది. ఖచ్చితంగా సినిమా షూటింగ్ అంటే కన్నా పుష్ప అంటే కన్నా అల్లు అర్జున్ ఖచ్చితంగా ఉంటారని అనుకున్నాను, ఆయన అయితే ఇక రాలేదు, వచ్చింటికి బాగుండింది చూడడానికి. ఇంకా ఎలాగైతేనేమి సినిమాలో పనిచేసినాడంటే కేశవ్ అన్నారు కదా, ఆయననైతే చూసినాను, ఆయనతో కూడా మాట్లాడినాము. ఇంకా ఒక 3 వేరే యాక్టర్స్ అయితే ఉన్నారు, అదే వెస్ట్ బెంగాల్ నుంచి అని చెప్పినాను కదా అదొకటి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను,
వాళ్ళు కొన్ని లారీలు తీసుకుని వచ్చినమాట, ఓల్డ్ టైప్ ఆఫ్ లారీలు. మనకు ఫస్ట్ పార్ట్లో ఎంట్రీ సీన్ ఉంటుంది కదా, ఒకటి బుడ్డ లారీ ఉంటుంది కదా, పుష్ప పక్క తెలుగు, దాంట్లోంచి పుష్ప దిగుతాడు కదా ఆ ఎంట్రీ సీన్. సేమ్ అలాంటి లారీలే ఒక నాలుగైదేమో తీసుకుని వచ్చిన అనమాట. అది ఇంతవరకు చూసినారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నెక్స్ట్ సినిమాకి కానీ లేదంటే నెక్స్ట్ షూట్ కానీ నేను వెళ్తే ఖచ్చితంగా తప్పకుండా వీడియో వేస్తాను. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్. ఇది నా ఫస్ట్ మూవీ షూటింగ్ ఎక్స్పీరియన్స్, మీతో పిన్ టు పిన్ షేర్ చేసుకున్నాను. నేను వేసుకున్న గెటప్ ఇదే. ఇక్కడ రెండు గెటప్లు ఉంటాయని చెప్పినాను కదా, ఒకటి బ్లూ కలర్ డ్రెస్, రెండు కూలీ కైండ్ ఆఫ్ గెటప్ అన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒకటి బ్లాక్ కలర్ కార్ ఉంది చూడండి, దీంట్లో నుంచి వాళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి షేడ్స్ దిగేది ముగ్గురు. ఎదురుగా కంటైనర్ చూడండి, దీంట్లో నుంచి ఎదిగిన గోల్డ్ బార్స్ చూపించి తర్వాత కేశ్ ఒక నోట్ తీసుకుని వచ్చి వాళ్ళకి చూపిస్తాడు. సో ఇక్కడితో సీన్ ఎదిగిన కంప్లీట్ అయిపోయింది. మనం ఎదిగిన ఇంటికి వెళ్తా ఉన్నాము. ఇలా ఒక్కొక్కరికి పేర్లు వాళ్ళు చదువుతున్నారు. మార్నింగ్ ఎవరైతే ఎక్కినారో వాళ్ళు నైట్ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఎక్కినారా లేదని చెప్పేసి నోట్ చేసుకుంటున్నారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్లో కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.